స్పీకర్ సార్, మంత్రి గారు మొదట ప్రశ్న సమాధానం ఇస్తూ మేము అడిగిన దానికి ఈ టోల్ గేట్లు రోడ్ కంప్లీట్ కాకముందే ఈ టోల్ గేట్లు వసూలు చేస్తా ఉన్నారు సార్. మేము అడిగితే ఈ టోల్ గేట్లు ఎందుకు వసూలు చేస్తున్నారంటే రాయితీ ఒప్పందంలో నిబంధనల ప్రకారం తాత్కాలిక టోల్ గేట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎప్పుడైనా రోడ్ కంప్లీట్ అయిన తర్వాత టోల్ గేట్లకు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. రోడ్ కంప్లీట్ కాకముందే టోల్ గేట్లు పర్మిషన్ ఇవ్వటం వల్ల ముఖ్యంగా ఈ పీపీపీ రోడ్లు ఏదైతే చేపడతా ఉన్నారో, ఎప్పుడైతే టోల్ గేట్లు ఇచ్చిన తర్వాత మిగతా పనులు ఏదైతే నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయో ఆ పనుల మీద దృష్టి పెట్టట్లేదు సార్. దాదాపు ఈ రోడ్డు 2 సంవత్సరాల క్రితం టోల్ గేట్లు ఇచ్చారు, టోల్ గేట్లు పెట్టున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 24 కిలోమీటర్లు పెండింగ్లో ఉండే పని ఒక్క పని కూడా ఈ టోల్ గేట్లు ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఒక్క పని కూడా చేయలేదు సార్. దీనివల్ల ముఖ్యంగా చాలా రోడ్ యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, చాలా చోట్ల రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్. అదేవిధంగా ఒకసారి గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో చూస్తే ఇంకా 100 ఎకరాల పైన నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ముఖ్యంగా నా కాన్స్టిట్యూన్సీ అర్థం కాన్స్టిట్యూన్సీలో కేవలం 49 ఎకరాలు భూసేకరణ చేస్తే 70 సెంట్లకు మాత్రమే ఇప్పటిదాకా చెల్లించడం జరిగింది. ఇంకా 49 ఎకరాలకి ఇంతవరకు భూసేకరణ చెల్లించలేదు. అదేవిధంగా స్ట్రెచ్చర్స్ చాలా స్ట్రెచ్చర్స్ తీసుకున్నారు విలేజ్ లిమిట్స్లో, ఒక స్ట్రెచ్చర్కి కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు సార్. దాదాపు ఇప్పటికి 2 సంవత్సరాలు పైన అయింది రోడ్డు వేసుకొని ఒక స్ట్రెచ్చర్కి కూడా డబ్బులు ఇవ్వలేదు, టోల్ గేట్లు మాత్రం వసూలు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఏల్చూరు లాంటి గ్రామాల్లో బరేల గ్రౌండ్ని రోడ్డు కింద బరేల గ్రౌండ్లో నుంచి రోడ్డు వెళ్ళిపోయింది. బరేల గ్రౌండ్ మళ్ళీ కొత్తగా బరేల గ్రౌండ్కి డబ్బులు ఇచ్చి బరేల గ్రౌండ్ కొనిపెడతా ఉన్నారు. ఇంతవరకు ఆ గ్రామానికి బరేల గ్రౌండ్ కూడా లేకుండా చేశారు సార్. ఇవన్నీ కూడా తక్షణమే మంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ పత్రాలు ఇంకా మా దగ్గరకు రాలేదు, తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పడం ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇప్పటికి దాదాపు 1 సంవత్సరం పాటు అయింది, ఈ పత్రాలు ఇమీడియట్గా తెప్పించేసి ఈ రోడ్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా బ్రాహ్మణపల్లి, పిడుగురాళ్ళలో కూడా భూసేకరణ పూర్తయింది, అవి ఎప్పుడు లోపల ఈ బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. అదేవిధంగా నా కాన్స్టిట్యున్సీలు ముఖ్యంగా అర్థం కాన్స్టిట్యున్సీలో దాదాపు 6 కిలోమీటర్లు టౌన్ లిమిట్స్లో ఉంది సార్. 6 కిలోమీటర్లు గతంలో కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం, ఎన్నో వంపులు ఉన్నాయి. ఆ రోడ్డు వైడనింగ్ చేయటం వల్ల చాలామంది నష్టపోతూ ఉన్నారు. దానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ అద్దంకి మున్సిపాలిటీ వరకు బైపాస్ శాంక్షన్ చేయమని చెప్పి పలుసార్లు మంత్రి గారిని కూడా కోరటం అయింది. తక్షణమే అద్దంకి మున్సిపాలిటీకి బైపాస్ శాంక్షన్ చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాం సార్.